ఊరు రంకెలు చేస్తున్నారు, ఏంటి సంగతి? ఏదంటారేంటంటే, నేను వచ్చినప్పుడు ఈ సెల్లో నేను ఒక్కడిని, ఇప్పుడు 10 మందిని తీసుకొచ్చి కుక్కారు, ఊపిరాడకు ఉక్కిరి బిక్కిరైపోతున్నానండి. ఏం చేస్తావురా? ఆ బి బ్లాక్ లోనేమో మంత్రి గారు ఉన్నారు, ఆ పక్కన సి బ్లాక్ నెంబర్ 2 లోనేమో ఎంపీ గారు, ఆయన పక్కన ఎమ్మెల్యే గారు. ఇటు పక్క బ్లాక్లల్లా అటు పక్క బ్లాక్లల్లా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో ఓ చిట్టి ఆడిపోతుంది కదా. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సెల్ ఇచ్చేసా, ఇక ఇందులో ఉన్న దొంగ నా కొడుకులందరినీ ఇందులో దొంగ చదువుకోరా. ఏంటండి చదువుకోవాలా? ఏమండి, మేము చేసిన నేరం ఏంటి, వాళ్ళు చేసిన నేరం ఏంటి? ఏదో మేము చిన్న నేరం చెప్తే 10 మంది ఒకే సెల్లేసి గుక్కుతారా? అప్పలంగా చేశానే తో చేస్తా, దొంగలకేమో ఒక్కొక్కడికి ఒక్కొక్క సెల్ల. అందులో కలరు టీవీనా, విద్య ప్రత్యేక సదుపాయాలా? నీ సెల్ల బోలా, ఇందులో ఉన్న వాళ్ళని చూడటానికి వచ్చే వాళ్ళతోనే నేను ఉక్కిరి బిక్కిరై చచ్చిపోతున్నా. మధ్యలో నీ ఉక్కిరి బిక్కిరేంట్రా? అసలు ఈయన రోజు వాదిస్తే ఎంత అనుకుంటున్నా? 50 లక్షలు
అక్షరాల 50 లక్షల రూపాయల 50 లక్షలు ఎక్కారమ్మా, కోటి అయినా ఇస్తారు, ధనం సొమ్మేదా? ఈ దొంగలందరిని బయటికి తీసుకొస్తున్నాడే అసలు ఇది పెద్ద దొంగ అండి. ముందు ఈ దేశాలు లోపల సెంట్రీ, ఇవో సెంట్రీ, మంత్రి ధర్మయ్య గారు ఏ బ్లాక్ లో ఉన్నారో చెప్పవా. మంత్రి ధర్మయ్య ఆయన ఏమనుకుంటారా? అయ్యో ఇక్కడ ఉంటారు చూడవయ్యా. ఆయన ఇంకా 2 రోజుల తర్వాత ముహూర్తం చూసుకొని వస్తాడేమో అని ఇప్పుడైతే. అరే ఇప్పటికే వచ్చింటాడు ఆయన చూడు. ఆయన సచివాలయంలో ఉంటాడా? ఎల్లు అబ్బా పోయినా సచివాలయం కాడికి పోయినా ఆడలేడు, ఎమ్మెల్యే కోటస్ పోయినా ఆడమీలేడు, అసెంబ్లీలో చూసినా ఆడమీలేడు, ఇడికే వచ్చింటాడు చూడువా. ఆడ లేక ఈడ లేక ఈడ లేదు పోవా. అరే జన చూడుబాయి. అరే లేడు పోబాయి చూడుబాయి. నా కొడుకు ఎంత క్లారిటీగా ఉన్నాడంట, మంత్రి ధర్మయ్య గారి కోసం అసెంబ్లీకి వెళ్ళాడంట, ఆడు లేడంట, ఎమ్మెల్యే క్వార్టర్స్కి వెళ్ళాడంట, అక్కడ లేడంట, అక్కడ లేక ఎక్కడ లేక ఎక్కడ ఉంటాడని అంత క్లారిటీ చెప్పాడండి. ఆ క్లారిటీ ఉండాలండి. అక్కడ ఎవరో చూడండి, జైలు గోళ్ళ కన్నాలే చేసుకోకుండా లెక్కేస్తున్నారు. ఇవి అసలు నీకే నోర్ము నోర్ము. నాకు మట్టి ఏం తెలుసు, ఎంక్వైరీ చేసేస్తాను ఉండు. హలో మాస్టర్, హలో మాస్టర్. ఏమండి కర్మరా, మన కర్మ. ఇందులో మంత్రులు ఉన్నారా? వారి కోసం సచివాలయంలో ఉన్న సబ్ ఆఫీసులన్నీ ఈ జైలు గోడెంబడి పెట్టాలని సాక్షాత్తు మన ముఖ్యమంత్రి గారు పంపించిన ప్రత్యేక ఆర్డర్. ఏమండి అంటే రేపటి నుంచి మంత్రివర్గ సమావేశం మొత్తం ఇక్కడ జరుగుతాయన్నమాట. దీని అమ్మ పాలన సచివాలయం కెరా క్యాన్సల్ కూడా అన్న మాట.